ఆశ్చర్యకరమైన విషయం గురించి చెప్పబోతున్నానండి. ఆశ్చర్యకరమైన విషయం అని చెప్పాను కానీ ఇది మాత్రం 100% నిజం అన్నమాట. సో ఇదే ఆశ్చర్యకరమైన విషయం చూడండి, కనిపిస్తుంది కదా ఎంత చక్కగా ఉందో గ్రీన్ కలర్ లో ఈ పౌడర్. సో ఈ పౌడర్ ని ఏమంటారంటే మునగాకు పౌడర్. దీని గురించి అయితే అందరికి తెలిసిందే, దీంట్లో ఉన్న ఔషధ గుణాలు కూడా అందరికి తెలిసినవి కదా. సో ఈ మునగాకు పౌడర్ ని మనం జనరల్ గా ఫుడ్ కి అంటే ఏమంటే తాగడానికి లేదంటే ఇంకా మనకి వేరే పౌడర్స్ కర్రీ కలుపుకొని తినడానికి అలా అయితే జనరల్ గా యూజ్ చేస్తాం. సో దీన్ని ఇలానే కాకుండా మన హెయిర్ కు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో చాలా అంటే చాలా రకమైన పోషక విలువలు ఉన్నాయన్నమాట. సో దీని గురించి తెలిస్తే మీరైతే అప్లై చేసుకోకుండా అయితే ఉండరండి. సో దీనివల్ల మనకి హెయిర్ కి 100% గ్రోత్ చక్కగా ఉంటుంది అండ్ చక్కగా కూడా తయారవుతుంది అనమాట. సో మీకు ఇవైతే మీకు పాయింట్స్ వైజ్ చెప్తానండి, ఎలా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా ఎన్ని టైప్స్ లో మనం దీన్ని అప్లై చేసుకోవచ్చు అండ్ దీంట్లో ఉన్న ఔషధ గుణాలు ఏంటో కూడా క్లియర్ గా తెలుసుకుంటేనే మనకైతే అప్లై చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, దీంట్లో ఏమేమి ఉన్నాయి తెలుసుకుంటే మనకి పెట్టుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది కదా. సో దీంట్లో అయితే మనకి ప్రోటీన్స్, విటమిన్ ఏ ఉంటుంది, ఇంకా ఒమేగా యాసిడ్స్, అమైనో ఆమ్లాలు, ఇంకా బీటా కెరటిన్, ఇంకా చాలా రకాలైతే ఉన్నాయన్నమాట. సో ఇది మనకి హెయిర్ కి అప్లై చేసుకోవడం వల్ల ఒక వెంట్రుక ప్లేస్ లో ఖచ్చితంగా 10 వెంట్రుకలు అయితే వస్తాయన్నమాట. సో ఇది మనం ఇక్కడంతా మాడకి అప్లై చేసుకొని బాగా మసాజ్ చేసుకున్న తర్వాత మంచిగా ఆక్సిజన్ సరఫరా అయితే లోపల బాగా అవుతుంది అనమాట. దానివల్ల కూడా హెయిర్ గ్రోత్ అనేది చక్కగా అవుతుంది. ఇంకోటి ఏంటంటే బట్టతల వస్తుంది కదా, చాలా మందికి అంటే హెవీ బట్టతల గురించి నేను చెప్పట్లేదు. లైక్ మనకి హెయిర్ ఉన్నా కూడా అక్కడక్కడ బట్టతల చిన్న చిన్న కనిపిస్తూనే ఉంటుంది. అలాంటి ప్లేస్ లో దీన్ని కనుక మనం బాగా అప్లై చేసుకుంటే ఖచ్చితంగా హెయిర్ రీగ్రోత్ అనేది జరుగుతుంది అనమాట. ఇది మనం దీన్ని 3 వేస్ లో అప్లై చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే పౌడర్ చేసుకొని, రెండోది ఏంటంటే ప్యాక్ లాగా, ఇంకా మూడోది ఏంటంటే మనం స్టోర్ చేసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే దీన్ని పౌడర్ లాగా ఎలా అప్లై చేసుకోవాలో మీకు చెప్తా అనమాట. యాక్చువల్గా మనకి సిటీస్ లో అయితే మునగ చెట్టు ఉండదు కాబట్టి మనకి మునగాకు అయితే త్వరగా దొరకదు. అలాంటప్పుడు మనకి ఎక్కడైనా మునగాకు దొరికినప్పుడు తెచ్చుకొని, ఫ్రెష్ గా దొరికిన మునగాకుని తెచ్చుకొని దాన్ని అయితే ఎండబెట్టుకోండి. ఎండబెట్టిన తర్వాత అది ఆరిపోయిన తర్వాత ఎండబెట్టడం అంటే ఎండలో ఎండబెట్టదు అనమాట. ఇంట్లో వచ్చే మన సూర్యకాంతి ఉంటుంది కదా అక్కడ ఎండబెట్టాలి. ఒక 2 డేస్ అయితే అలా ఎండబెట్టిన తర్వాత దాన్ని పౌడర్ చేసుకోండి, మంచిగా మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకొని జల్లి చేసేయండి. దాని తర్వాత ఆ పౌడర్లో ఈ పౌడర్ ఉంటుంది కదా ఇలా తయారవుతుంది. ఎందుకంటే నాకు ఇది ఇక్కడ మునగ చెట్టు లేదనమాట. సో నేనైతే ఇంటి దగ్గర నుంచి ఇలా చేసుకొని వస్తాను ఎవ్రీ టైమ్. సో ఇలా తయారైన పౌడర్లో 1 స్పూన్ పౌడర్ అంటే అందాజాగా మీరు వేసుకునేంత, నేను ఒక స్పూన్ చెప్తున్నా, 1 స్పూన్ పౌడర్లో 1-2 స్పూన్స్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేయండి. కోకోనట్ ఆయిల్తో పాటు ఇంకొక 2 స్పూన్స్ అయితే ఆముదం యాడ్ చేయండి. ఖచ్చితంగా ఆముదం యాడ్ చేయడం మర్చిపోదు అనమాట. ఈ 2 ఆయిల్స్ యాడ్ చేసుకొని ఈ పౌడర్లో కలుపుకొని మిక్స్ చేసుకొని మంచిగా మసాజ్ చేసుకుంటే హెయిర్ పెట్టుకోండి. నేనైతే లాంగ్ వీడియో అయితే పెట్టాను, ఇది ఎలా పెట్టుకోవాలనేసి కంటిన్యూ వీడియోలో వస్తుంది, స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ప్యాక్ లాగా కూడా వేసుకోవచ్చు అనమాట. దీన్ని ప్యాక్ లాగా ఎలా వేసుకోవచ్చు అంటే ఈ పౌడర్ ఉంటుంది కదా మునగాకు పౌడర్ ఆల్రెడీ మనం తెచ్చిపెట్టుకున్నది లేదా లేదంటే అప్పటికప్పుడు చేసుకున్న పౌడర్ని, ఈ పౌడర్లో కొంచెం పెరుగు, దాంతోపాటు మనం కలుపుకున్న బియ్యం కడిగిన వాటర్ ఉంటుంది కదా, బియ్యం కడిగిన వాటర్ అనమాట. బియ్యం కడిగిన వాటర్ అయితే ఎప్పుడు వేస్ట్ చేయదండి, అది మన హెయిర్కి నార్మల్గా పెట్టుకున్నా కూడా మంచిది అనమాట. బియ్యం కడిగిన వాటర్ని మొక్కలకి కూడా పోసుకోవచ్చు. సో బియ్యం కడిగిన వాటర్ కొంచెం కర్డ్, కొంచెం ఈ పొడి అయితే మంచిగా మిక్స్ చేసుకొని ఒక పేస్ట్ లాగా అయితే అవుతుంది అనమాట. దాన్ని మంచిగా హెయిర్కి అయితే అప్లై చేసుకొని 1/2 అవర్ ఉంచి దాని తర్వాత హెడ్ బాత్ చేయండి గోరువెచ్చని నీటితో. థర్డ్ వన్ వచ్చేసి మనం కండిషనర్ లాగా కూడా యూజ్ చేయొచ్చు అనమాట. కండిషనర్ లాగా ఎలా యూజ్ చేస్తామంటే, మనం మునగాకు దొరికింది అనుకోండి మనకు ఫ్రెష్గా వచ్చిన మునగాకులు అయితే బాగా మంచిగా గిల్లేసి దాన్ని బాగా వాష్ చేసుకొని దాన్ని అయితే వెళ్ళి 5 మినిట్స్ అలా బాయిల్ చేసినాక దాని నుంచి వచ్చిన వాటర్ని అయితే వలగట్టుకొని ఆ వాటర్ని చల్లారిన తర్వాత మన హెడ్ బాత్ చేస్తాం కదా షాంపూతో హెడ్ బాత్ చేసిన తర్వాత ఈ నీళ్ళని అయితే మన హెయిర్ మీద ఇలా పోసేసుకోండి. మనం ఎట్లా అయితే మనం కండిషనర్ ఎలా అయితే అప్లై చేస్తామో ఆ విధంగా అదే వాటర్ని మొత్తం ఇలా అప్లై చేసుకొని 10 మినిట్స్ నుంచి తర్వాత యాజ్ యూజువల్గా మీరు తల దూర్చుకోవడం ఏం చేయండి. సో అది మంచి కండిషనర్ లాగా కూడా యూజ్ అవుతుంది అనమాట. ఈ విధంగా మునగాకులు మనం ఇన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ మునగాకు మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు. అంటే ఎలా అంటే ఆయిల్ ఉంటుంది కదా కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, దాన్ని కొంచెం హీట్ చేసి తర్వాత ఈ పౌడర్ని కలిపేసి, కలిపేసిన తర్వాత
దాన్ని కొంచెం వడకట్టుకొని ఒక గాజు డబ్బా ఉంటుంది కదా గాజు కంటైనర్లో అలా స్టోర్ చేసుకొని మనం ఎప్పటికప్పుడు పెట్టుకోవచ్చు. మంచిగా రాత్రంతా అలా పెట్టుకొని ఉంచేసుకొని మార్నింగ్ అయితే గోరువెచ్చ నీళ్ళతో హెడ్ వాష్ చేయొచ్చు అన్నమాట. దీనివల్ల కూడా హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. సో హెయిర్ అనేది చిక్కడం తగ్గిపోతుంది, తెల్ల వెంట్రుకలు కూడా తక్కువ అవుతాయి అన్నమాట. సో దీంట్లో ఉండే ఔషధ గుణాల వల్ల మనకైతే చాలా అంటే చాలా హెల్ప్ చేస్తాయి. మీరు ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. అండ్ దీని గురించి మీకు ఇంకేమన్నా విషయాలు కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. సో నేనైతే దీన్ని ఎలా పెట్టుకున్నాను ఆయిల్లో కలిపి అనేసి కంప్లీట్ వీడియో మీకు చూపిస్తాను, తప్పకుండా చూసేయండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక స్పూన్ మునగాకు పౌడర్ అయితే యాడ్ చేసుకోండి. మీ హెయిర్కి తగ్గట్టు క్వాంటిటీ అయితే తీసుకోండి. నేనైతే మీకు చూపించడానికి 1 స్పూన్ మునగాకు పౌడర్ దాంట్లో వేసి దాంట్లో ఒక 2 స్పూన్స్ అయితే కోకోనట్ ఆయిల్ అయితే యాడ్ చేశాను. 2 స్పూన్స్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేసిన తర్వాత దాన్ని బాగా మిక్స్ చేయండి. మొత్తం మిక్స్ చేయడం అయిపోయిన తర్వాత దీంట్లో మళ్ళీ 1.5 స్పూన్ అయితే ఆముదం యాడ్ చేయాలి. కంపల్సరీగా కోకోనట్ ఆయిల్తో పాటు ఆముదం కూడా ఉండాలన్నమాట. సో ఇవన్నీ 3 కలిపి ఇలా మిక్స్ చేసుకొని ఇలా ఒక లిక్విడ్ ఫార్మేషన్ లాగా అవుతుందన్నమాట. బాగా తిక్కుగా అంటే తిక్కుగా చేసుకోవచ్చు, లేదు మీకు పలచగా కావాలంటే ఇంకా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని పలచగా కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే ఫార్మేషన్ అయితే అవుతుందన్నమాట. దీన్ని మన హెయిర్కి అయితే కుదుళ్ళ కంటేటట్లు బాగా చక్కగా పెట్టుకోండి. నేనైతే కొంచెం తిక్కుగానే తయారు చేసుకున్నాను. మీకు పలచగా కావాలంటే కొంచెం కోకోనట్ ఆయిల్ అయితే ఇంకా కొంచెం ఎక్కువ అయితే యాడ్ చేసుకోండి. ఇలా ఫామ్ అయిందని నేను నా కుదుళ్ళ కంటెట్లు బాగా పెట్టుకున్నాను అనమాట. సో మీరు కూడా ఎప్పుడైనా ఆయిల్ పెట్టుకున్నప్పుడు బాగా కుదుళ్ళ కంటెట్టు మసాజ్ చేసుకుంటూ పెట్టండి. అలా అయితేనే మనకు రిలాక్సేషన్ అయితే ఉంటుంది అనమాట. సో నేను నా ప్రీవియస్ వీడియోస్ కూడా కామెంట్ సెక్షన్లో పెడతాను, ఎలా ఆయిల్ పెట్టుకోవాలి, ఎలా షాంపూ ఎంత యూస్ చేయాలి అనేసి కంప్లీట్ కామెంట్ సెక్షన్లో పెడతాను. మొత్తం వీడియో లింక్ అయితే చూసేసేయండి. సో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఒక 30 మినిట్స్ అలా ఉంచుకొని గోరువెచ్చ నీటితో తక్కువ షాంపూతో అయితే హెడ్ వాష్ చేయండి. సో మీకైతే మంచి రిజల్ట్ ఉంటుంది. ఇలా అయితే కంటిన్యూగా ఒక 1 మంత్ అయితే ట్రై చేయండి. మంత్లో ఒక 3 టైమ్స్ అయితే మీరు దీన్ని అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.